సినిమాల్లో చేసినట్టు నిజ జీవితంలోనూ చేయాలంటే సాధ్యమవుతుందా? వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి పేరు గొప్ప పోస్టింగులు పెట్టినంత మాత్రాన సరిపోతుందా? ఊళ్ళో నానా హడావిడి చేసేస్తే ఇమేజ్ క్రియేట్ అయిపోతుందా? సినిమాల ప్రభావంతో ఓ యువకుడు ఎలాంటి హంగామా సృష్టించాడో మీరే చూడండి. ఇదిగో ఇతడిని చూస్తున్నారుగా, నడి రోడ్డు మీద నిలబడి కత్తి చేత పట్టి ఎలా నిలబడ్డాడో సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు నివాసమున్న ఉండవల్లిలోని ఇతడి అరాచకాన్ని సృష్టిస్తున్నాడు. గమనించారా? ఇతడింత ధైర్యంగా కత్తి పట్టడం వెనుక ఒక సినిమా వ్యవహారం ఉంది. అదే జట ఇతడు వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాడు. తన సామాజిక వర్గానికి చెందిన వాళ్లందరి ఫోన్ నెంబర్లను ఈ గ్రూప్ లో జాయిన్ చేశాడు. ఇలాంటి వాట్సాప్ గ్రూపులు సవాలక్ష అయితే ఏంటి అని అంటే ఇక్కడే ఉంది ఇతడి అసలు క్రిమినల్ మైండ్ సెట్. మీ సమస్యలు ఏవైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, పరిష్కరిస్తామని దీనికో ట్యాగ్ లైన్. ఓ నలుగురిని వెంటేసుకుని తిరుగుతూ కొందరి వ్యక్తిగత గొడవలుంటే తనంత తానుగా ఓ హీరో లెవెల్లో ఊహించేసుకుని తలదూర్చేస్తుంటాడు. వాళ్లకు తానొచ్చి సెటిల్ చేస్తానంటూ నానా హడావిడి. ఈ ప్రాంతంలో ఇదో గొడవగా తయారైంది. దిలీప్ అనే ఇతగాడి శేఖలు అన్నీ ఇన్నీ కావు. తన బుల్లెట్ కి కూడా జనతా గ్యారేజ్ అనే బోర్డులు ఫిట్ చేశాడు. ఇక జనాల్లో ఇతడి హంగామాకు ఒక హద్దుండదు. గతంలో 2 సార్లు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం, కేసులు కావడం కూడా జరిగాయి. అయినా సరే దిలీప్ ప్రవర్తనలో ఎలాంటి మార్పులు లేవు. వెరిఫై చేయడం జరిగింది. ఈ జనతా గ్యారేజ్ అనే గ్రూప్ అయితే ఓపెన్ చేసి ఉన్నారు. అది ఏ పర్పస్ తో ఓపెన్ చేశారో, తర్వాత ఈ సెటిల్మెంట్ కి ఉపయోగిస్తున్నారో లేదో దర్యాప్తులో తేలాల్సి ఉంది. అది దర్యాప్తు చేస్తారు. తాజాగా మరో గొడవ మరెవరితోనూ కాదు, ఇతడి బంధువుల్లోని ప్రదీప్ అనే యువకుడితోనే. 2 రోజుల క్రితం ఏదో గొడవైంది. తరువాత సోమవారం నాడు ప్రదీప్ ఇంటికి గొడవకొచ్చేసి ఇదిగో ఇలా నానా హంగామా సృష్టించాడు దిలీప్. చేత కత్తిపట్టి అంతు చూస్తానంటూ ఫోన్లో మాట్లాడుతూ ఈ ప్రాంతమంతా కలియతిరిగాడు. జనం జడుసుకునేలా గందరగోళం సృష్టించాడు. ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు క్రైమ్ నంబర్ 423/18 సెక్షన్ 307 Red with 34 ఐపీసీ సెక్షన్ 27 ఆఫ్ ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ గా నమోదు చేయడం జరిగింది. దిలీప్ హంగామాకు అదిరిపడ్డ స్థానికులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేశారు. దీంతో ఇతడిని తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడిని విచారించారు పోలీసులు. ఐపీసీ 307 Read with 34 ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ 27 ప్రకారం కేసు పెట్టి రిమాండ్ కు తరలించారు. ఈ ప్రదీప్ మీద 2 కేసులు నమోదై ఉన్నాయి. అదేవిధంగా మొన్న 3వ తేదీ కూడా ఒక కేసు నమోదైంది. ఖచ్చితంగా వీటిని కూలంకషంగా దర్యాప్తు చేసి అవసరమైతే కనుక ఇతని మీద రౌడీ సీట్ ప్రపోజల్స్ కూడా పెడతారు. సినిమాలు చూడాల్సిందే, వాటి ప్రభావం ఉండాల్సిందే, కానీ ఇలా రోడ్డు మీద బరితెగించి జనాన్ని భయభ్రాంతులకు గురి చేయడం కరెక్ట్ కాదు. ఇదే సోషల్ మీడియా ద్వారా ఇంకా ఎన్నో మంచి పనులు చేయొచ్చు. సినిమాల ద్వారా నిజంగానే ఇన్స్పైర్ అయితే మరెన్నో గొప్పదారులు కూడా ఉన్నాయి. యువత ఇలా పెడతోవ పట్టకుండా ఆలోచించాలంటున్నారు పోలీసులు.